అందరికీ నమస్కారం. ప్రతినిత్యం భగవంతుణ్ణి ఆరాధించటం మన హిందువుల సంప్రదాయం. దేవుణ్ణి పూజించటం, దేవీదేవతలకి దీపధూపాలతో నైవేద్యాలతో పూజలు చేయటం అందరికీ అలవాటే. ఈ దీపాలు ఎలా వెలిగించాలి, ధూపం ఎలా వెలిగించాలి, అసలు దీపధూపాలు ఏ సమయాల్లో చేయాలి, ఇలాంటి సందేహాలు ఎంతోమందికి ఉంటాయి. ఇవాల్టి వీడియోలో దీపం ధూపం ఏ సమయంలో పెట్టాలి, సమయం దాటిపోయి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో వివరంగా తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఇంట్లో దీపారాధన చేయటం అనేది అందరికీ తెలుసు. అయితే దీపారాధన అసలు ఎలా చెయ్యాలి అనే నియమాలు కొన్ని ఉంటాయి, ఇవి మాత్రం అందరికీ తెలియదు. అసలు ఏ ప్రమిదిలో దీపాన్ని వెలిగించాలి, దీపారాధనకి ఎలాంటి నూనెని ఉపయోగించాలి, లేదా ధూపాన్ని ఎలా వెయ్యాలి, ఎటువంటి సమయాల్లో ధూపదీప నైవేద్యాలు ప్రసాదాలు పెట్టాలి, నిత్య పూజకి ఎలాంటి ప్రమిదలు వాడాలి, ప్రత్యేక పూజల్లో ఎలాంటి దీపాలు వెలిగించాలి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందేహాలు పూజా విధానంలో ఎదురవుతూ ఉంటాయి. పంచలోహాలు, వెండి, మట్టి, ఇలా దేనితో చేసిన ప్రమిదల్లోనైనా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు. నిత్య పూజకి మట్టి ప్రమిదలు వాడటం ఎంతో మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్తో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించకూడదు. మీ స్తోమతని బట్టి మట్టి ప్రమిదల్లో కానీ, వెండి ఇత్తడి ప్రమిదల్లో కానీ, లేదా పంచలోహాలతో చేసిన ప్రమిదలు మార్కెట్లో దొరుకుతాయి వాటిల్లో కానీ మీరు దీపాన్ని వెలిగించవచ్చు. దీపాన్ని వెలిగించటానికి ఏ నూనె వాడాలి అనే దానిపై కూడా అనేక సందేహాలు ఉంటాయి. ఎంతోమంది పూజ చేసేటప్పుడు ఏ నూనెని ఉపయోగించాలి అని అయోమయపడుతూ ఉంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీపారాధనకి ఆవు నెయ్యి ఎంతో పవిత్రమైంది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీకు అదృష్టం బాగా కలిసొస్తుంది. ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైంది. ఆవు నెయ్యితో లక్ష్మీమాతని మీరు కొలిస్తే అమ్మవారి కరుణాకటాక్షాలు మీకు కలుగుతాయి. లేదంటే నువ్వుల నూనె కూడా మీరు పూజా విధానంలో వాడుకోవచ్చు. నువ్వుల నూనెతో కూడా పూజ చేస్తే అది శ్రేష్టమైన ఫలితాన్ని మీకు అందిస్తుంది. దీపాన్ని వెలిగించటానికి ఆముదాన్ని ఉపయోగించవచ్చు. నువ్వుల నూనె కానీ, ఆముదాన్ని కానీ, ఆవు నెయ్యిని కానీ చాలా పవిత్రంగా పూజల్లో మీరు ఉపయోగించవచ్చు. అయితే ఒక్కొక్క తైలానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది పూజా విధానంలో. ఆముదంతో దీపం వెలిగిస్తే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. విప్ప నూనెతో కానీ, వేప నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ దీపారాధన మీరు చేస్తే దీనివల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది, ధనలాభము ఉంటుంది. అలాగే నువ్వుల నూనె. నువ్వుల నూనె అనేది ఆ శనీశ్వరునికి ఎంతో ఇష్టమైంది. శనీశ్వరుని కటాక్షం కావాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. శనిదేవుడు అంటే దురదృష్టానికి ప్రతీక అనే అపోహలో మీరుండకండి. శని కటాక్షం ఉంటే మనకి ఎటువంటి అశుభాలు జరగకుండా ఉంటాయి. అదే శని కటాక్షం లేకపోతే నిత్యం బాధల్లో ఇబ్బందుల్లో మనం ఉండాల్సి వస్తుంది. ఇక ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరి నూనె వీటన్నింటినీ కలిపి కూడా 41 రోజుల పాటు దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కొంతమంది. ఇలా వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఆ పళంగా నేల మీద పెట్టకూడదు. దీపం భగవత్ సమానం. దీపాన్ని పూజించాలి, అంతే తప్ప అమర్యాద చేయకూడదు. దీపాన్ని అలా నేల మీద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు కానీ, ఏదైనా ప్లేట్ని కానీ ఉపయోగించాలి. అలా పెట్టిన తర్వాతే దీపారాధన అనేది చెయ్యాలి. ఇక దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా కొన్ని నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. దీపాన్ని సరాసరిగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అగ్గిపుల్లతో ఒక వత్తిని వెలిగించి ఆ వత్తితో దీపాన్ని వెలిగించాలి. అగ్నిలో అనేక రకాలు ఉంటాయి. అగ్నిని పవిత్రాగ్నిగా మార్చి మాత్రమే దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. నేరుగా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించటం అనేది మంచిది కాదు. కాబట్టి అగ్గిపుల్లతో ఒక వత్తిని వెలిగించి ఆ వత్తితో దీపాన్ని వెలిగించండి. ఒకసారి దీపాన్ని వెలిగించిన తర్వాత దానిని మీరు అటు ఇటూ కదపకూడదు. ఆ దీపాన్ని మీరు ఇబ్బంది పెట్టకూడదు. కొంతమంది దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంతోటే అగరవత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. దీపాన్ని అలా వదిలేయాలి. అగరవత్తులు వెలిగించటానికి మీరు మరో వత్తిని వెలిగించుకుంటే మంచిది. దీపాన్ని గౌరవంగా మీరు పూజించాలి. ఇక దీపారాధన చేయటానికి సరైన సమయం ఏంటి, ఇది ఎంతోమందిలో ఉండే సందేహం.
చాలామంది దీపారాధన ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. దీపారాధన చేయటానికి కొన్ని వేళల్ని నిర్దేశించటం జరిగింది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 7 గంటల వరకు. ఈ మధ్యకాలంలోనే దీపారాధన ఉదయం పూట చేయాలి. 7 గంటలు దాటిన తర్వాత దీపారాధన మీకు మంచి ఫలితాలను ఇవ్వదు. 3.5 గంటల తర్వాత మంచి ముహూర్తం. ఆ సమయంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఎంచక్కా పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా ఆహ్లాదంగా మీరు గడపగలుగుతారు. అలాగే సాయంత్రం పూట కూడా అంతే. 5 గంటల తర్వాత నుంచి 7 గంటల మధ్య వరకు దీపారాధన చేసుకోవటానికి శ్రేష్టమైన సమయం. ఈ సమయాల్లో మాత్రమే ఉదయం సాయంకాలం మీరు ప్రతిరోజు దీపారాధన చేసుకోండి. అయితే దీపారాధన అనేది హడావిడి హడావిడిగా చేయకూడదు. ప్రశాంతంగా మీరు కొంత సమయాన్ని కేటాయించి చెయ్యాలి దీపారాధన. దీపారాధన చేసేటప్పుడు మీ మానసిక స్థితి దేవుని మీద మాత్రమే లగ్నమై ఉండాలి. దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మీరు దేవుని ఆరాధనలో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. దీపారాధన చేయటానికి దీపానికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వెయ్యాలి. దీపం యొక్క పీఠభాగం బ్రహ్మతో సమానమని చెప్తారు. స్తంభభాగం విష్ణురూప సమానం. ప్రమిద పరమేశ్వరుడని, దీపతైలం నాదమని, వత్తి అగ్నిదేవుడని మన శాస్త్రాలు గోచరిస్తున్నాయి. ఈ వెలుగు శక్తి స్వరూపం. అయితే ఒక వత్తి వేసి దీపారాధన చేయకూడదు. ఒక వత్తితో దీపారాధన అనేది అశుభ సందర్భాల్లో మాత్రమే చేస్తారు. అమ్మవారి ముందు దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అలాగే ముందు బియ్యం పోసి దానిమీద వెండి కుందిలో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే, ముఖ్యంగా తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు, మేధస్సు, మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు సాత్విక మార్గంలో సంపాదించగలుగుతారు. అలాగే తులసికోట ముందు కూడా ప్రతినిత్యం మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రావని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే దీపారాధనలో ఉపయోగించే ఒక్కొక్క తైలం ఒక్కొక్క భగవంతునికి సూచన. ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ మహాలక్ష్మికి పూజ చేసుకోవచ్చు. నువ్వుల నూనెతో శ్రీ మహావిష్ణువుని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శని మహాదేవుణ్ణి పూజించవచ్చు. కొబ్బరి నూనెతో శ్రీ మహాగణపతికి పూజ చేయటం ముఖ్యమని పెద్దలు చెప్తారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనె, ఇలా అన్నీ కూడా ఉపయోగించి పరాశక్తికి పూజ చేయొచ్చు. అలాగే ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ ఏ తైలమైనా సరే పూజకి ఎంతో శ్రేష్టం. ఇందాక చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ శనగ నూనెని మాత్రం పూజకి ఉపయోగించకూడదు. అలాగే కొంతమంది నిమ్మకాయ చెక్కలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతే. కానీ ఈ దీపాన్ని ప్రతి ఆలయంలోనూ ప్రతి దేవుని ముందు వెలిగించకూడదు. నిమ్మకాయ చెక్కలో దీపాన్ని వెలిగించటం అనేది గ్రామదేవతలకు మాత్రమే పరిమితం చెయ్యాలి. ప్రతి గ్రామంలోనూ గ్రామదేవతలు ఉంటారు. ఆ గ్రామదేవతలకి కొన్ని కొన్ని నెలల్లో ఉత్సవాలు ఘనంగా చేస్తూ ఉంటారు. లేదంటే ప్రతిరోజు కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. గ్రామదేవతల్ని మీరు సందర్శించుకున్నప్పుడు మీ ఇంటికి ఎటువంటి నరఘోష, నరదిష్టి తగలకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా, దుష్టశక్తుల పీడలు మీకు ఉండకుండా చెయ్యమని గ్రామదేవతను కోరుకుని నిమ్మకాయలో దీపాన్ని వెలిగించటం అనేది మీకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ నిమ్మకాయలో దీపాన్ని వెలిగించటం కేవలం గ్రామదేవతల ముందు మాత్రమే చెయ్యాలి. లక్ష్మీదేవికి కానీ, పార్వతీమాతకు కానీ, ఇతర ఏ దేవుళ్ళకైనా సరే నిమ్మకాయలో దీపాన్ని వెలిగించటం అంత మంచిది కాదు. ఈ నియమాలన్నీ తెలుసుకుని భక్తితో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మరొక ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.